హలో నమస్తే మేడం నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి సార్ మేడం ఇప్పుడు నార్మలైజేషన్ దాని మీద మొన్న మీ దాంట్లో స్టూడెంట్ లైవ్ లో ఒకే ఛానల్లో ఒక సుప్రీం కోర్ట్ అడ్వకేట్ గారు అనుకుంటా హలో చెప్పండి వింటున్నాను అయితే సార్ ఏమన్నారు అంటే నార్మలైజేషన్ కు సంబంధించిన అంశం నోటిఫికేషన్ లో రాష్ట్రంలో ఉన్న నోటిఫికేషన్ లో ఇస్తే మనం గట్టిగా ఫైట్ చేయడానికి ఉంటదని ఒక స్టేట్మెంట్ సారు చెప్పారు అయితే మేమనే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మన పక్క స్టేట్ లో ఆల్రెడీ ఏం చేశారంటే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సిబిటీ లో కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ముందే నార్మలైజేషన్ అంశాన్ని ప్రస్తావించారు అక్కడ కానీ మా తెలంగాణ స్టేట్ లో మన మన స్టేట్ లో మాత్రం ఏం చేశారంటే వీళ్ళకి నార్మలైజేషన్ చేసే ఉద్దేశం లేకనే ఆ నోటిఫికేషన్ అంశాన్ని ప్రస్తావించలేదు అంటే నేననే అంశం ఏంటంటే ఇక్కడ మరి నార్మలైజేషన్ సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే కంపల్సరీ నార్మలైజేషన్ చేయాలి అది కూడా ఎందుకంటే ఇప్పుడు డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిఎస్సీ అంటే అలానే కాకుండా ఫైవ్ పర్సెంట్ కి మేము పోటీ పడాలి మేడం ఓపెన్ లో దాంట్లో మాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ నార్మలైజేషన్ అనేది చెయ్యాలి అంశాన్ని నోటిఫికేషన్ పేర్కొనాలి ఇప్పుడు నార్మలైజేషన్ చేయకపోవడం ఒక తప్పు తర్వాత అంశాన్ని టెట్టు నోటిఫికేషన్ లో పేర్కొనపోవటం ఇంకొక తప్పు ఈ రెండు అంశాలలో వాళ్ళని గవర్నమెంట్ ని ప్రతివాదులుగా చేరుస్తూ మేము కోర్టుకి వెళ్తే న్యాయం జరిగింది కదా ఆల్రెడీ మీరన్న సబ్జెక్ట్స్ మొత్తం అన్ని జీవోస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది ఏంది అనేది మొత్తం అన్ని కూడా కోర్టు దృష్టిలో ఉంది కోర్టులో సబ్మిట్ చేశారు అయినా కూడా కావాలని చేస్తున్నారా ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారో తెలియదు కానీ దాన్ని ఎవరు హైలైట్ చేయలేకపోతున్నారు సో ఇంకొక త్రీ డేస్ లో మళ్ళీ లంచ్ మోషన్ అయ్యోతున్నారు అశోక్ కర్ణసాగర్ అండ్ అలాగే ఇంకో ముగ్గురు అడ్వకేట్స్ కలిసి ఒక ఇరవై ఐదు మంది అదే చెప్పాను సో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలంటే నాకు ఇబ్బంది అవుతుంది మేడం మేడం మేము లైవ్ ఆల్రెడీ చూసాము అయితే మేము మీకు ఎందుకు చేసాము ఇప్పుడు కాల్ మీకు ఇప్పుడు మీకు సంబంధించి ఎవరన్నా ఉంటారు కదా సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ గానీ అంటే ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ లో పేర్కొనకపోయినా గానీ గవర్నమెంట్ అసలు సిబిటీ ఎగ్జామ్ కండక్ట్ చేశారంటే నార్మల్ చేయాలి కాబట్టి ఈ విధంగా సక్సెస్ అవుద్దా లేదా అనేది మీరు మీరు ఒక ని దాని గురించి చేశాను ఓకే అట్లా తర్వాత ఇంకోటి మేడం కనీసం రిజల్ట్ అయినా రేపు రిజల్ట్ అయినా నార్మలైజేషన్ చేసి ప్రకటిస్తే మాత్రమే మాకు న్యాయం జరిగింది లేకపోతే నష్టం జరిగిద్ది ఎందుకంటే ఈరోజు డిఎస్సి పేపర్ కూడా ప్రతిరోజు షిఫ్ట్ సెషన్ ఒక రోజు ఒక విధంగా వస్తుంది మేడం పేపర్ మరి ఇప్పుడు టెట్టు ప్రభావం చాలా ఉంది దీని మీద రేపు రేపు రిజల్ట్ మీద టెట్టు ప్రభావం అనేది చాలా ఉన్నది కాబట్టి మాకు ఖచ్చితంగా కనీసం ఫలితాలైన ఆ విధంగా ప్రకటిస్తే తప్ప ఇక మాకు న్యాయం జరగదు సరే మీ వంతుగా కొంచెం మీరు కూడా అడ్వకేట్ ని ఒకసారి దీని గురించి అడగండి షూర్ అండి తప్పకుండా తప్పకుండా మాట్లాడితే ఆల్రెడీ నేను మాట్లాడాను ఈ జీవోస్ ఆధారంగా హైకోర్టు ఆర్డర్ ఆధారంగా మనం తేచ అంటే అన్ని అనుకూలంగా మనకు అనుకూలంగానే ఉంది యాక్చువల్గా ఎందుకంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ తప్పింది యాక్చువల్గా ఏంది నోటిఫికేషన్కి టైం ఇవ్వలేదు ఒకటి ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉండాలి అండ్ నార్మలైజేషన్ విషయంలో ఇవన్నీ కూడా రాంగ్ తప్పటడుగులేసింది గవర్నమెంట్ కాబట్టి సో తప్పకుండా ఒక గట్టిగా వాదిస్తే కనుక కేసు మనమే గెలుచుకుంటాం యాక్చువల్గా అవునవును కానీ ఒకటే అంశం మేడం నోటిఫికేషన్ పేర్కొనటం కాదు అసలు టెట్ నార్మలైజేషన్ చేయటం ప్రభుత్వ బాధ్యత అవును ఫస్ట్ అది అది మెయిన్ అంశం నోటిఫికేషన్ పేర్కొనడం తర్వాత అట్లా సరే ఓకే మేడం ఈ అంశం గురించి మీరు కూడా అడ్వకేట్ ని సుప్రీం కోర్ట్ అడ్వోకేట్ ఎవరైనా ఉంటే కొంచెం అడగండి తప్పకుండా ఏ విధంగా ముందుకు పోతే బాగుంటదని తప్పకుండా సార్ తప్పకుండా ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

అదే ఉచిత కరెంట్ రావట్లేదు అని చెప్పి చెప్పారు మీరు 200 యూనిట్స్ గవర్నమెంట్ ఇస్తుంది అది రావట్లేదు అని చెప్పారు మీరు కాల్ చేసి హ్ వాళ్ళకి ఇచ్చేసిరా వెరీ గుడ్ నా నా గుడ్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి మీ కోపన్ మీరే తప్పకుండా తప్పకుండా నా ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా डेफिनेटగా హ్ ప్రజా సమస్యలు చెప్పండి ఇన్స్పిరేషన్ మార్నింగ్ ప్రతిసారి న్యూస్ చూస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఎప్పుడు ఇట్లాగే చెప్తా ఉండు నువ్వు కూడా ఇలాగే నీజీ నీతిగా నిజాయితీగా లాజ్ అవుతా అంటున్నావు కాబట్టి సో ప్రాక్టీస్ చేసి సో నువ్వు కూడా ఇష్యూస్ మీదనే పోరాడు తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు చెప్పు నాకు మీ సపోర్ట్ ఉందా తప్పకుండా తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఏ రకంగా సపోర్ట్ చేయాలంటావు తప్పకుండా నాకున్న సమయంలో తప్పకుండా టైం ఉన్నట్లయితే డెఫినెట్గా ఆ టైంలో ఖచ్చితంగా డౌట్స్ క్లియర్ చేస్తా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎనీవేస్ ముఖ్యంగా ప్రజావాణిలో ఈ అబ్బాయి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కాల్ చేశాడండి కాల్ చేసి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ఇచ్చిందో ఆ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వలేదు మా ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళు వాళ్ళ ఇంటి కోసం అప్లై చేసుకున్నారు శ్రావ్య గారు అక్క వాళ్ళ కోసం అప్లై చేసుకున్నారు బట్ వాళ్ళకి ఇంకా ఉచిత కరెంట్ అనేది శాంక్షన్ చేయలేదు గవర్నమెంట్ అని చెప్పన్నారు ఏ ఏదైతే మన ప్రజావాణిలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అంటే ఈ అబ్బాయి రాఘవేందర్ అనే అబ్బాయి వరంగల్ నుంచి కాల్ చేయడం జరిగింది ఈ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి ఆ కుటుంబానికి ఏవైతే పేద కుటుంబాలు మూడు ఉన్నాయో ఆ మూడు కుటుంబాలకి కూడా ఉచిత కరెంట్ అనేది నిన్న నిన్న శాంక్షన్ అయిందంట సో ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాడు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ రాఘవేందర్ రఘువీర్ సారీ రఘువీర్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల ఈ ప్రజావాణి కార్యక్రమం వాల్యూ అనేది తెలంగాణ ప్రజలకు మరింత చేరువైతుంది ఎందుకు ఎందుకంటే ప్రజావాణి పబ్లిక్ పల్స్ మీ మాటలు ఎవరు విన్నా వినకపోయినా ఖచ్చితంగా సీఎంఓలో కానీ లేకపోతే రెవెన్యూ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హూ ఎవర్ ఇట్ ఈస్ సో మీ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు నోట్ చేసుకుంటారు తద్వారా మేము కూడా వాళ్ళకి లింక్స్ పంపిస్తా ఉన్నాము సో మీ ఏరియా వైస్ సో ఈ ప్రజావాణి కార్యక్రమానికి అసలైన అర్థం మొదటి సక్సెస్ అయినటువంటి రోజు ఈరోజు ఎందుకు అంటే ఈ ప్రజావాణిలో కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వరంగల్ నుంచి రఘువీర్ అనే అబ్బాయి లా చదువుతూ ఉన్నాడు సో వాళ్ళ చుట్టుపక్కల ఏవైతే పేద కుటుంబాలు ఉన్నాయో సో వాళ్ళు వినతి పత్రం ఐ మీన్ అప్లికేషన్ పెట్టుకున్నారు కరెంటు రావట్లేదు లైక్ ఉచిత కరెంటు కోసం అర్జీ పెట్టుకున్నారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నారు కదక్క వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చాలా రోజులైంది బట్ ఇంకా వీళ్ళకి మరి శాంక్షన్ చేస్తలేరు ఉచిత కరెంట్ అనేది అని చెప్పి మా ప్రజావాణిలో దాదాపు మూడు నాలుగు రోజుల క్రితం మరి అబ్బాయి కాల్ చేయడం జరిగింది మళ్ళీ సరిగ్గా ఇదే రోజున కాల్ చేసి అక్క నిన్నటి నుంచి వాళ్ళకి ఉచిత కరెంట్ వస్తూ ఉన్నది మీతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడిన నెక్స్ట్ డే నుంచే మరి వాళ్ళకి కరెంట్ వస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా సంతోషం నాన ఏ మంచి మోటివ్తో అయితే మేము ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలు పెట్టాము సో ఇది దిగ్విజయంగా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది సక్సెస్ఫుల్గా ముందరికి వెళ్తూ ఉంది ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకొస్తా ఉంది ప్రజలకు ప్రభుత్వానికి ఉన్నటువంటి గ్యాప్ని ఒక ఫుల్ఫిల్ చేయబోతోంది అట్లీస్ట్ మాకు ఒక వాయిస్ కావాలా మా సమస్యలు చెప్పుకుంటామంటే వినే నాయకులు లేరు మరి ఎవరిని అడగాలి ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలియటువంటి సందిగ్ధంలో మోస్ట్ వండర్ఫుల్ గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు బాధ విన్నప్పుడు వాళ్ళకి రిలాక్స్గా ఉంటుంది ఒక దారి అనేది వాళ్ళకి అక్కడ నుంచే దొరకడం అనేది స్టార్ట్ అవుతుంది సో వై నాట్ ఆ దారి ప్రజావాణి ఎందుకు కాకూడదు సో అందుకే దయచేసి నేను చెప్పేది ఒకటే రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమానికి కాల్ చేయండి ప్రజా సమస్యల పట్ల రాజకీయాల పట్ల పార్టీల పట్ల రకరకాల ఇప్పుడు ఈరోజు చూస్తే బడ్జెట్ సమావేశం పెట్టారు బడ్జెట్ ప్రణాళిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు పార్లమెంట్లో బట్ తెలంగాణకు చూస్తే జీరో బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు ఇక బీఆర్ఎస్ అంటారా ఒక్క ఎంపీ కూడా లేరు అది వేరే విషయం బట్ ఈ ఎంపీలు ఇంతమందిని గెలిపించుకుంటే మరి వీళ్ళు పోయి అక్కడ మాట్లాడింది ఏంది తెలంగాణ అసలు పరిగణలోకి తీసుకోవట్లేదా ప్రతిసారి తెలంగాణకి ఎందుకు ఇటువంటి వివక్షను తీసుకొస్తా ఉన్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి సో పలు అంశాల మీద రాజకీయాల పట్ల పాలన పట్ల రకరకాల అంశాల పట్ల మీ వాక్కును మీ సమస్యను మీ అభిప్రాయాన్ని మాకు తెలియడం చే తెలియచేయడం కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది మేము మొదలుపెట్టడం జరిగింది సో ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెండవ సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఈ ఉచిత కరెంటు ఒకటేమో ఎంఆర్ఓకి సంబంధించినటువంటి అంశం క్లియర్ చేసాం ఏమున్నా ఎవరైతే లాస్ట్ కాలర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో లాస్ట్ డే టూ డేస్ బ్యాక్ అండ్ అదే రకంగా ఇప్పుడు ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఎవరికైతే ఉచిత కరెంట్ అర్జీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఇమీడియట్గా గవర్నమెంటు వాళ్ళ అప్లికేషన్ని శాంక్షన్ చేయడం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది సో ఇటువంటి ఇటువంటి విజయాలు సో ఎప్పటికైతే ఈ ఈ ప్రోగ్రామ్కి కాల్స్ చేసిన తర్వాత కాల్స్ చేయడం ఒక ఎత్తు కాల్స్ చేసిన వాళ్ళు బాధలను చెప్పుకోవడం రెండవ స్టెప్ అయితే ఆ బాధలు చెప్పుకున్న తర్వాత వాళ్ళ బాధలు తీరిపోతే డెఫినెట్గా ప్రజావాణి అద్భుతంగా ముందరికి వెళ్తున్నట్టే ఎవరో ఒక్కరు అంటే వందల కొద్ది సమస్యలు ఉండొచ్చండి వంద నెరవేరకపోవచ్చు కానీ ఒక్కటన్నా నెరవేరుస్తాం చూసారా ఒక్కటన్నా నెరవేర్చినందుకు చాలా తృప్తిగా తృప్తిగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది సో ఎనీవేస్ చాలా 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 హ్యాపీగా ఉందండి ఈ కార్యక్రమము సక్సెస్ రేట్లో ముందరికి వెళ్తూ ఉంది సో లాస్ట్ కాలర్ మనం తీసుకుందాం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాల్ చేస్తూ ఉన్నారు హలో గుడ్ ఈవినింగ్ అండి